ముందుకు పోవడానికి సిద్ధమవుతున్నటువంటి ఐటిడిపి కార్యకర్తలందర్నీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు. 25 ఏళ్లకు మునుపు ఎవరితోనైనా నేను మాట్లాడుతా ఉంటే సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ తిండి పెడుతుందా అనేవాళ్ళు. ఇప్పుడు తిండి విషయం దేవుడికి కానీ సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండే పరిస్థితి లేదు. భార్య భర్త లేకపోయినా ఉంటుంది, భర్త భార్య లేకపోయినా ఉంటారు, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. ఒక నిత్యావసర వస్తువుగా తయారైపోయింది. అదే కాదు, ఈరోజు సంపద సృష్టించడానికి ఒక ఆయుధం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఐటీ ద్వారా సంపద సృష్టించడం, ఐటీ ద్వారా యువత ఎవరైతే ఉన్నారో ఆ యువత ప్రపంచంలోనే ఏ పని కావాలంటే ఆ పని చేసి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఇంకొక పక్క సంపద సృష్టించే అవకాశం కూడా ఈ యొక్క ఐటీ ద్వారా వచ్చింది. నేను చూస్తున్నాను ఈరోజు పార్టీ ఆర్గనైజేషన్ నాకు కొంచెం స్లో అవుతుంది, కానీ ఐటీడిపి ఆర్గనైజేషన్ చూస్తే మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దానికి కారణం ఏంటని మీరు ఆలోచిస్తే అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. నేను కార్యకర్తలకు మెసేజ్ ఇవ్వాలంటే మీటింగ్ పెట్టాలి, పై నాయకులు ఉంటారు, వాళ్ళు ఊర్లోకి పోవాలి. వీళ్ళు సగం మంది ఊర్లోకి పోరు. అక్కడి నుంచి నేను చెప్పింది ట్రాన్స్మిషన్ లాసెస్ పోయి లాస్ట్ మైల్కి రీచ్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతూ ఉంది. అదే ఐటీడిపిలో ఒక మెసేజ్ పెడితే టకటక ఫోన్లన్నీ పనిచేస్తాయి ఆటోమేటిక్గా. ఇక్కడెక్కడ కూడా ట్రాన్స్మిషన్ లాసెస్ లేవు. ఎందుకంటే నుంచి ఇక్కడి నుంచి మెసేజ్ పోతే, అక్కడి నుంచి మెసేజ్ పోతే, అక్కడి నుంచి కిందకి పోతే, లేకుంటే ఒకే మెసేజ్ అందరికి పోతే ఆటోమేటిక్గా అందరూ కూడా సేమ్ వేవ్ లెంగ్త్లో పనిచేసే పరిస్థితి వచ్చింది. రెండోది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎవరు పనిచేశారో ఎవరు పనిచేయలేదో. అదే పార్టీలు అయితే గొడిగే వాళ్ళు, మేము చేసాం నన్ను గుర్తుపెట్టుకోలేదని. ఇక్కడ ఏమి తగరాదు లేదు. నెంబర్ 1 ఎవరంటే మీ యొక్క కాంట్రిబ్యూషన్ బట్టి ఆటోమేటిక్గా అనలిటిక్స్ కూడా వచ్చేస్తాయి. అనలిటిక్స్ ప్రకారం సెంటిమెంట్ కావాలంటే సెంటిమెంటు, లేకపోతే కంటెంట్ ఏ విధంగా కింది వరకు వెళ్ళిందో అది కానీ అన్ని విషయాలు వచ్చే పరిస్థితి వస్తుంది. అది ఐటీ గుండె గొప్పతనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరందరూ చూస్తే సభ్యత నమోదు కార్యక్రమం చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఫస్ట్ టైం ఓటీపీ ఇచ్చి సభ్యత నమోదు కార్యక్రమం చేయాలంటే ఒక్క పైసా కూడా ఎక్కడ బకాయిలు లేకుండా చాలా పద్ధతి ప్రకారం చేసి 21 లక్షల మంది మెంబర్షిప్ పార్టీకి అయిందంటే దానికి ప్రధాన కారణం ఇక్కడ ఉండే ఐటీడీపీ నాయకులే కారణం. వారిని అభినందిస్తున్నా. ఈరోజు ఓటర్స్ వెరిఫికేషన్ కానీ, మహానాడులో డిజిటల్ రిజిస్ట్రేషన్ కానీ, టెస్ట్ మోనల్స్ కలెక్ట్ చేయడం కానీ, మీడియాకు సోషల్ మీడియాకు అవసరమైన అన్ని ఫోటోలు వీడియోలు ఏది కావాలంటే అది మీరు ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. సోషల్ మీడియాలో అనేక ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈరోజు మనం చూస్తే వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, షేర్ చాట్ కానీ, అనేక రకాల ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఏ ప్లాట్ఫామ్లో ఎవరు చూస్తారో అనలిటిక్స్ కూడా ఉన్నాయి. దాన్ని బట్టి ఏ కంటెంట్ ఎవరికి పంపించాలో ఆ కంటెంట్ వాళ్ళకే పంపించే విధంగా చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా ఫాస్ట్గా కూడా పనిచేస్తున్నారు. దానికి కూడా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఈరోజు రాజకీయాల్లో కార్యకర్తలు చాలా ముఖ్యం, చాలా అవసరం. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి, లేకుంటే ప్రజలకు పార్టీకి మధ్య వారధులుగా పనిచేసే వ్యక్తులు కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలు ఫిజికల్గా ఎంతవరకు పనిచేస్తారో వారితో సమానంగా ఐటీడిపి ఒక ఫోన్ ద్వారా మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. అది మీకు వారికి ఉండే తేడా కూడా.
అంటే ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో ట్రెండ్స్ మారుతున్నాయి టెక్నాలజీలు మారుతున్నాయి ప్రజలకు కంటెంట్ గాని మన సిద్ధాంతాలు గాని చేరవేసే విధానాలు మారుతున్నాయి ఈ రోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎంత ఫాస్ట్ గా మన సమాచారాన్ని చివరలో ఉండే వ్యక్తికి తెలియజేయగలతామో వాళ్ళే విజయాన్ని సాధిస్తారు భవిష్యత్తులో కూడా ఈ విషయంలో మీకు అందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది మన నేను రాజమండ్రిలో ఏదైతే ఎలక్షన్ మానిఫెస్టో మొదటి విడత అనౌన్స్ చేశాను నాలుగు రోజుల్లో నేను చూస్తే రాష్ట్రం మొత్తం మన మానిఫెస్టో టక్కర్లు కొట్టి కడాన ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి జిందాబాద్ పెట్టే పరి కొట్టే పరిస్థితికి వచ్చారంటే అది టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత నేను మన రిపోర్ట్ తెప్పించాను తెప్పిస్తే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి ఒక్కరిలో కూడా నాకు ఏం వస్తుంది ఈ మానిఫెస్టో వల్ల నేను ఎట్లా పడతానని మనకంటే ముందుగా వాళ్ళే మాట్లాడే పరిస్థితి వచ్చారు ఒక మహా ఏదైతే మనం పెట్టినటువంటి మహాశక్తి మహిళల కోసం ఇచ్చిన నాలుగు ప్రోగ్రామ్స్ మీరు చూస్తే ఒక పక్కన ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉండే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఇద్దరున్న వాళ్ళకు కూడా ఇచ్చే పరిస్థితిలో ఎంత మంది ఆడబిడ్డలు ఉంటే అంత మందికి ఇచ్చే పరిస్థితి మనం అనౌన్స్ చేశాం రెండోది అమ్మకు వందనం ఏదైతే తల్లికి వందనం పెట్టామో ఈ తల్లికి వందనం ద్వారా ఎంత మంది పిల్లలుంటే అంత మందికి 1500 రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ 15000 రూపాయలు ఇస్తే ఈ రోజు ఇంకొక విషయం కూడా ఉంది జనాభా నియంత్రణకు నేనే ఒకప్పుడు ప్రయత్నం చేశాను కుటుంబ నియంత్రణ ఈ రోజు అది సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోయే పరిస్థితికి వస్తా ఉంది డెమోగ్రఫిక్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితికి వస్తా ఉంది అందుకే నేను చెప్పాను మొన్న దీని వల్ల జనాభా మళ్ళా స్టెబిలైజ్ అయ్యే అవకాశం వస్తుంది ఇదే కాదు స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళు పోటీ కనరులుగా ఆ రోజు చట్టాన్ని తీసుకొచ్చాను ఇప్పుడు ఆ చట్టాన్ని కూడా తీసేస్తున్నాను అది కూడా తొందరలో అమలు చేస్తామని చెప్పాను అంటే దీన్ని బట్టి మీరు చూస్తే ఒక కార్యక్రమం ద్వారా సామాజికంగా ఉండే సమస్యల పరిష్కారానికి ఇంకొక పక్క పేదవాళ్ళని ధనికులను చేయడానికి ఉపయోగపడే విధంగా మన కార్యక్రమాల్ని మనం రూపకల్పన చేశాం మూడో ప్రోగ్రామ్ ఎక్కడ చూసినా నిత్యావసర వస్తువులు పెరిగిపోతూ ఉంటే కొనలేని పరిస్థితులు ఉంటే నేను ఇచ్చిన దీపం ఇప్పుడు కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను పెట్టిన దీపం ఈ దుర్మార్గులు ఆర్పేసే పరిస్థితికి వస్తే అందుకే సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా ఆమె ఇచ్చాను దాంతో ఎక్కడికక్కడ మా తెలుగింటి ఆడపడుచులది చాలా ఆనందంగా ఉన్నారు ఇంకో పక్కన ఇంట్లో నుంచి బయట వస్తే బస్సుల్లో పోవాలన్నా రవాణా ఖర్చులు ఇవన్నీ ఉన్నాయని చెప్పి బాధతో నేనే ఒకప్పుడు మీరు చూస్తే ఆర్టీసీలో డ్రైవర్లుగా కండక్టర్లుగా మహిళలకు రిజర్వేషన్ నేనే పెట్టాను కండక్టర్లుగా వచ్చారు కానీ డ్రైవర్లుగా రాలేదు ఆ రోజు భయపడ్డారు ఇప్పుడు బస్సులు కూడా ఆటోమేటిక్ బస్సులు వస్తున్నాయి కాబట్టి పెద్ద డ్రైవింగ్ కూడా కష్టం లేదు రాబోయే రోజుల్లో ఇంకా వచ్చే అవకాశాలు వస్తాయి అదే మార్గంగా బస్సుల్లో మహిళలకు సీట్లు కూడా రిజర్వేషన్ చేశాను అదే ఈరోజు ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఆడబిడ్డలకు ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ప్రయాణం చేసే విధంగా నిర్మాణ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం ఈ నాలుగు కూడా మీరు చూస్తే ఒక వినూత్నమైన కార్యక్రమాలు ఆడబిడ్డల జీవితాల్లో వెలుగు తీసుకురావడమే కాకుండా ఆత్మగౌరవాన్ని పెంచి ఆర్థికంగా స్వావలంబన ఇచ్చే కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టాం అదే మరి యువత ఉద్యోగాలు రావాలంటే జాబు కావాలంటే అది తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత
उद्योग पार्टी तेलुगुदेश पार्टी उद्योग कल पार्टी तेलुगुदेश पार्टी संपद सृष्टि पार्टी तेलुगुदेश पार्टी आ संपद पेदवा पंचन पार्टी तेलुगुदेश पार्टी अब युवत चाला प्रा मुख्यता ये देश सर प्रपंच युवत ये देश उठारो आ देश संपन्न देश का उड़ते युवत सरगा लेकिन लेकिन जनाभा युवत शात तग्पते आ देश अभिवृद्धि मुझक पोले मन देश में युवत प्रपंचा की ఒక సారి మనం చూస్తే యంగ్ దేశం ఏదైతే ఉందో అందరికంటే యంగెస్ట్ దేశం భారతదేశం అలాంటి దేశంలో మనం చూస్తా ఉంటే మన రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వకుండా కడాన జగన్ మోహన్ రెడ్డి గంజాయి ఇచ్చే పరిస్థితికి వస్తున్నాడు అందుకే నేను ఒక మాట చెప్పాను ఆ రోజు ఒక పని చేశాను ఎవరైతే నిరుద్యోగ భృతి ఇచ్చి ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రులపైన ఆధారపడకుండా నేరుగా మీకు ఉద్యోగం ఇప్పించే వరకు నెలకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాను మళ్ళీ ఈ రోజు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి తమ్ముళ్ళకు ఉపాధి కలిగించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకున్నాం 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా ఈ నాలుగే కాకుండా ఇంకా కొన్ని కార్యక్రమాలు మనం అరేంజ్ చేసాం ఈ ఐదే కాకుండా ఒక పక్కన బీసీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక భద్రతా చట్టాన్ని తీసుకురావడం ఈ రోజు అనుబంధ వర్గాల్లో అనేక రకాలైన కులాలు ఉన్నాయి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి అవమానాలు ఉన్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి అలాంటి వాళ్ళని కాపాడడానికి బీసీలకు ఒక భద్రతా చట్టాన్ని తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకున్నామని నేను కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన తాగేదానికి నీళ్లు ఈ నాగరిక ప్రపంచంలో సెల్ ఫోన్లు పెట్టుకొని తిరుగుతున్నాం ప్రపంచం అంతా మాట్లాడే పరిస్థితి వస్తున్నాం కానీ తాగడానికి మంచి నీళ్లు లేక ఆడబిడ్డలు మైళ్ళ తడబడిపోయి తెచ్చుకునే పరిస్థితి లేకపోతే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది అందుకే ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా సురక్షితమైన మంచినీళ్ళు ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీని చాలా స్పష్టంగా అనౌన్స్ చేశాం ఇవన్నీ చేయడమే కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఏదైతే పోర్ట్ రిచ్ ఒక కార్యక్రమానికి మనం సహకారం చేశాం పేదవాళ్ళు ఉన్నారు పేదరికంలో పడుతున్నారు పేదరికంలో పెరుగుతున్నారు కడాన పేదరికంలో చనిపోతున్నారు అందుకే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొని సంపద సృష్టించడానికి P3 మోడల్ ఏ విధంగా అయితే పని చేస్తుందో ఇరో తెలుగుదేశం పార్టీ కొత్తగా P4 అనే మోడల్ తీసుకొని ఇది ఒక మంత్రం ఎవరైనా క్రిస్టియన్స్ బైబిల్ ఒక పవిత్ర గ్రంథం హిందువులకు భగవద్గీత ముస్లింలకు ఇస్లాం అదే విధంగా ప్రతి ఒక్క పేదవాడికి P4 అనేది ఒక మంత్రంగా తప్పకుండా వారి జీవితంలో పైకి రావాలంటే పేదరికం పోవాలంటే దీన్ని తలుచుకుంటే చేసే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నాం తప్పకుండా సాధిస్తాం తెలుగు వారిలో ప్రతి ఒక్క పేదవాడిని ధనికుడిని చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది దీని కూడా కొంతమంది అంటారు ఒకప్పుడు నేను సెల్ ఫోన్లు ఐటీ మాట్లాడితే ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా పేదవాళ్ళని దరుకులు చేస్తారంట అంటే పేదవాళ్ళకు వ్యతిరేకులు కూడా ఉంటారు వాళ్ళు పైకి వస్తే భరించలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కామెంట్ చేస్తారు కానీ ఇది నా జీవిత ఆశయం తప్పకుండా జయప్రదం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం చేస్తాం ఇది అసాధ్యమేం కాదు ఈరోజు మీరు చూస్తున్నారు
ఎన్టీ రామారావు గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి అసాధారణమైనటువంటి శక్తితో అనునిత్యం ముందుకు పోయి ఈ రోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలు 100 నగరాల్లో ప్రపంచం మొత్తం జరిపారంటే అది ఒక వ్యక్తికి ఉండే విశ్వసనీయత పాపులారిటీ అంటే ఆయన కూడా మామూలు వ్యక్తే ఆయన కూడా బ్రతికింది 73 74 సంవత్సరాలే కానీ ఆయన బ్రతికినంత వరకు అనునిత్యం మేధో శక్తిని పెంచాడు కష్టపడ్డాడు అందుకే తెలుగు జాతికి ఆశా కిరణంగా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే వ్యక్తి నందమూరి తారక రామారావు గారిని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎన్టీఆర్ మూడు అక్షరాలు ఎన్టీఆర్ ఈ మూడు అక్షరాల మంత్రం ఎన్టీఆర్ అని ఒకసారి అనుకొని నువ్వు ఏ పని కావాలన్నా ఆ పని చేసే శక్తి ఆ ఆశీస్సులు మీకు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా ఇంకొక పక్కన రైతు అన్నదాత ఈ రోజు మీరందరూ ఉన్నారు అందరం కూడా రైతు కుటుంబాల నుంచి రైతు కూలీల కుటుంబాల నుంచి వచ్చాం అలాంటి మనం ఈ రోజు ఐటీని ఒక ఆయుధంగా చేసుకొని బాగా చదువుకొని ప్రపంచం మొత్తం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తా ఉన్నప్పుడు అదే రైతుని ఎందుకు ఆదుకోలేమనే ఉద్దేశంతోనే రైతు అందరికి అన్నం పెట్టే రైతు ఇబ్బందుల్లో ఉండకూడదనే ఉద్దేశంతోనే రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చాలా స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ చెప్పాం ఇది ప్రారంభం మాత్రం ఇక్కడి నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్తాం నేను ఎందుకు ఈ విషయాలను మీ దగ్గర చెప్తున్నానంటే ఈ రోజు పార్టీ కార్యకర్తల ప్రచారం చేయడం ఎంత ముఖ్యమో ఐటీడీపీలో ఉండే 30,000 మంది మీ అందరూ కూడా మీ సెల్ ఫోన్లకు పని పెడితే క్రియేటివ్ వేలో ఎక్కడికక్కడ కంటెంట్ ప్రిపేర్ చేసి అది కూడా మీకుండే ఛానల్స్లో పెట్టి చర్చనీయాంశం చేయగలిగితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది దీనివల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ ఒక 10 మందిని ముఖ్యమైనటువంటి క్యాంపెయినర్స్ గా టాప్ 10 ఇప్పుడే మనం ఇది చేసుకున్నాం నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా స్కై ఇస్ ది లిమిట్ అవకాశాల ఆకాశమే హద్దు మీరు ఏది కావాలన్నా చేసే పరిస్థితి వస్తుంది మీరు పోతా ఉంటారు ఒక రోడ్డు ఒక గుంత ఉంటుంది ఆ గుంత ఒక ఫోటో తీసి ఒక మంచి టైటిల్ పెట్టి అక్కడి నుంచి క్రియేటివ్గా ఒక వీడియో కొడితే 2 నిమిషాల్లో కొన్ని వేల మందికి వెళ్ళిపోతుంది అది మీకుండే శక్తి మీ ఊర్లో ఒక ప్రాజెక్ట్ తెలుగుదేశం పార్టీ పరిగెత్తించి ఈరోజు పడకేసింది ఆ పడకేసిన ప్రాజెక్ట్ని ఒక ఫోటో తీసి చుట్టుపక్కల ఉండే కంప చెట్లు మొలిచిపోయి ఉంటాయి కూడా ఒకసారి తీసేసి అక్కడ ఎక్కడెక్కడ బూజు పట్టుంటే ఆ బూజు కూడా ఒకసారి తీసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తే ఈ బూజు పోవడమే కాదు ఈ ప్రాజెక్ట్ పరిగెత్తించే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పగలిగితే ప్రజా చైతన్యం వస్తుంది ఆ విషయమే నేను కోరుకుంటున్నా నిన్న నేను వెళ్ళాను నేను మైనారిటీ సోదరులు ఏదైతే నిన్న హజ్ యాత్రకు వెళ్ళారు హజ్ యాత్రకు వెళ్ళినప్పుడు నేను వచ్చి వాళ్ళ పరామర్శించి ఎందుకంటే వాళ్ళు అల్లాహకు ఆత్మ బంధువులుగా ఆత్మీయులుగా ఆయన వాళ్ళని పిలిచారు కాబట్టి వాళ్ళ యొక్క అతిథిగా వీళ్ళు వెళుతున్నారు ఆ సందర్భంలో అల్లాహకు అతిథులుగా వెళ్ళే వ్యక్తులను నేను కలిసి నేను కూడా ఆశీర్వాదాలు తీసుకోవాలని నేను అక్కడికి వెళ్ళాను నేను వెళ్తానంటే నా టైంకే ముఖ్యమంత్రి నేను కూడా వస్తానని నా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి అక్కడికి వెళ్తాడు సభ్యత సంస్కారం ఉంటే ఒక నాయకుడు ఒక ప్రోగ్రాం ఇస్తే ఆ నాయకుడు ప్రోగ్రాం పూర్తయినాక నువ్వు వెళ్ళాలి అంటే అధికారం నీకుందని నీ అధికారులు బెదిరిస్తే నేను అనుకున్నా దాన్ని కూడా కాంట్రవర్సీ ఇచ్చుకునే అవసరం లేదని
తర్వాత నేను ఎళ్ళా నేను ఎళ్తే వాళ్ళు ఒకటే మాట అడిగారు సార్ మీరు వచ్చారు చాలా సంతోషం మీరు హైదరాబాద్ హాజ్ హౌస్ కట్టారు ఈ రోజు ఇక్కడ హాజ్ హౌస్ లేదు మేమంతా ఇక్కడ ఉన్నాం మీరు వస్తానే హాజ్ హౌస్ కట్టండి కట్టా కడతామని ఒక్కసారి అనౌన్స్ చేయమంటే నిన్న అక్కడికక్కడే అనౌన్స్ చేశాను